నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణి హియర్. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అనుకుంటే శ్రావణి _life_diary ఉంటుంది, సో ఫాలో అయిపోండి. సో ఇక్కడ గిన్ని పిక్స్ అంటే అవి చూడడానికి పిక్సే, కాకపోతే చూడడానికి ఎలా అంటే హామ్స్టర్స్, ఒక చిన్న ఎలుక మౌజ్ లాగా ఉంటాయి, బట్ దీస్ ఆర్ కాల్డ్ గిన్ని పిక్స్. అండ్ వీటి హోమ్ టూర్ ఎలా ఉంటుందో నేను వాళ్ళ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఇది నాకు కొత్తగా అనిపించింది, అండ్ ఫస్ట్ టైం కూడా నేను చూస్తున్నాను. బేసిక్గా ఇక్కడ పిక్స్ పెంచుకుంటారని తెలుసు, బట్ ఇలా గిన్ని పిక్స్ కూడా ఇలాంటి హామ్స్టర్స్లో ఇంత చిన్నగా ఉంటాయని చెప్పి నేను ఫస్ట్ టైం చూశాను. సో నేను అనుకున్నాను మీతో కూడా చూపిద్దాము, అండ్ తెలియని కూడా తెలుస్తుంది కదా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ దీని హోమ్ టూర్ చూసారా, దీంట్లో నాకైతే బాగా నచ్చింది ఏంటంటే వాటికి ఒక ప్లే ఏరియా పెట్టారనమాట. అండ్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి 4 to 8 years ఉంటుందండి. అండ్ ఇక్కడ చూసారా, అక్కడ చిన్న చిన్న గింజలాగా ఉన్నాయి కదా ఫుడ్ పక్కన బ్లాక్ కలర్లో, అది వచ్చేసి వాటి టాయిలెట్ ఏరియా అనమాట, వాటి బాత్రూమ్. సో వాటికి ట్రైనింగ్ ఎలా ఇచ్చారంటే, ఇది మా ఫ్రెండ్ వాళ్ళది యాక్చువల్లీ. సో వాటికి ట్రైనింగ్ ఎలా ఇచ్చారంటే, అవి ఎక్కడున్నా సరే ఆ ప్లేస్ ఏరియాలో అక్కడికి వచ్చే బాత్రూమ్ పోస్తాయి. సో అలా ఇచ్చారు వాళ్ళు ట్రైనింగ్. అక్కడ వచ్చేసి వాటి గ్రాస్ అనమాట, అండ్ ఇది గడ్డి లేనిది ఒక డే కూడా బతకదు. లైక్ 4 to 8 years లైక్ దాని లైఫ్ స్పాన్ అయినా సరే, లైక్ గడ్డి ఉంటుంది కదా మన ఇండియాలో, ఏదైనా గ్రాస్ గడ్డి ఉంటుంది కదా, అది లేనిది 24 hours కన్నా ఎక్కువ బతకదు అనమాట. అంత ఇంపార్టెంట్ దానికి హే అనేది, గ్రాస్ అనేది. సో అంత ఫైబర్ నీడెడ్ అంట వాటికి. అండ్ అక్కడ ఇంకొకటి లాస్ట్ కార్నర్లో ఉంది చూసారా, అది వచ్చేసి అక్కడ నుంచి వచ్చింది చూసారా, దాని పేరు చాక్లెట్. అండ్ వైట్ వన్ వచ్చేసి శాండీ అనమాట, అండ్ అది వచ్చేసి వాటి ప్లే ఏరియా. అండ్ గిన్ని పిక్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది డేలో వాటికి షైనెస్ ఎక్కువ ఉంటుంది, మనం ఎక్కడున్నా సరే అవి సిగ్గుపడతాయి. సిగ్గుపడ్డందుకు అవి వెళ్ళి ఆ గుహలాగా ఉంది కదా అక్కడ వెళ్ళి దాక్కుంటాయి అన్నమాట అవి. అండ్ చాలా షై అనమాట వీటికి సిగ్గు ఎక్కువ. అండ్ అక్కడ ఉంది చూసారా, అక్కడ హౌస్ అనమాట, దాని స్లీపింగ్ ఏరియా. సో ఈ స్లీపింగ్ ఏరియాలో అవి సిగ్గుపడ్డప్పుడల్లా దాంట్లోకి వెళ్ళి దాక్కుంటాయి, అదర్వైజ్ ఆ చిన్న గుహలా ఉంది కదా హోల్ లాగా, దాంట్లో వెళ్ళి దాక్కుంటాయి. అండ్ దీనికి డ్రాప్స్ చిన్న వాటర్ కంటైనర్ లాగా పెట్టారు చిన్నగా, అండ్ అవి జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక్కొక్క డ్రాప్ తాగుతూ ఎంజాయ్ చేస్తాయన్నమాట. అండ్ దీని మోస్ట్ ఆఫ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే ఆరెంజెస్, బ్రోకలీ. అండ్ ఇది చూసారా, నేను చూపిస్తున్నాను కదా వాటర్ది, అది సైడ్కి ఉంది చూసారా, అది వాటర్ది. అండ్ మోస్ట్ ఆఫ్ ఫేవరెట్ ఫుడ్ ఇవన్నమాట, బ్రోకలీ, క్యారెట్, ఇవన్నీ చాలా బాగా ఇష్టంతో తింటాయి ఇవి. అండ్ మనం ఏ ఫుడ్ తింటే అవి తింటాయి అనమాట, లైక్ హెల్దీ ఫుడ్ మాత్రమే వాటికి పెడుతుంటాము, లైక్ బ్రోకలీ, క్యారెట్ చెప్పాను కదా, అండ్ పీస్. సో ఇలాంటి ఫుడ్ అనమాట, కేల్ అని ఉంటుంది, అది ఒక ఆకుకూర అనమాట ఇది. సో ఇది అన్నీ మంచి ఫుడ్ తింటాయి ఇవి. అండ్ వాటితో పాటు మనకు బయట పెట్స్కి ఏవైతే అమ్ముతారో అవి కూడా ఉంటాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ లాస్ట్ కార్నర్లో ఒక హ్యాంగ్ చేసిన కీస్ లాగా ఉంది చూసారా, అక్కడ ఎల్లో ఆరెంజ్ ఇలా హ్యాంగ్ చేసిన కీస్ లాగా ఉంది చూసారా అక్కడ శాండీ వెనుకలో, అది వచ్చేసి దానికి ప్లే టాయ్ అనమాట. సో అలా ప్లే టాయ్స్ కూడా దీనికి ఉంటాయి. వీళ్ళు తెచ్చుకుంది ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు కొత్తగా తెచ్చి ఇది ఆర్గనైజ్ చేశారు. వాటికి యాక్చువల్లీ చిన్న కేజ్ తెచ్చారు, బట్ వాటి ఏరియాకు అది సరిపోలేదని చెప్పేసి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ పెట్టి కొంచెం పెద్ద తెచ్చారు. అండ్ ఇంకా వాటికి ప్లే టాయ్స్ అనేటివి ఇంకా చాలా ఉంటాయంట. సో ఆ కీస్తోని అవి ఆడుకుంటుంటాయి. అండ్ ఇవి చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా బాగుంటాయి, లైక్ ఎక్కువ హామ్ అస్సలు చేయవన్నమాట, సో ఫ్రెండ్లీగా ఉంటుంది. సో దీని క్యాట్స్, డాగ్స్ వీటికన్నా ఇవి బాగా ఇష్టపడతారు ఇక్కడ పిల్లలు ఎక్కువ ఇంట్లో పెంచుకోవడానికి.
అండ్ దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే ఉంటుందన్నమాట, ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండదు. అండ్ చాలా కొద్ది స్పేస్లోనే వీటికి మంచిగా హౌస్ లాగా క్రియేట్ చేసేసి పెట్టేస్తారు. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో వచ్చేసి, నాకు కొత్తగా అనిపించింది, సో నేను అనుకున్నాను మీతో షేర్ చేద్దామని. గిన్ను, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ గిన్ను చకి? నాట్ శాండీ, శాండీ వేర్ ఆర్ యూ? This is the guinea pig toy. Sandy, his toy. Hello, 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 hello.